మీవా? ఎందుకు? ఓహో, అదొక్కటే మీకు కనిపించింది. ఎర్రనాయుడు గారి గొడవ కనబడలేదు మీకు, ఎర్రనాయుడు గారి గొడవ కనబడలేదు మీకు, ఎర్రనాయుడు గారి గొడవలు మీకు కనబడలేదు కదా. ఏమా ఏం మాట్లాడింది? అది 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 అదే తప్పు. అది అది అన్ని మీరే చెప్పేశారా? అయ్యా ఎర్రనాయుడు గారి గొడవ కనబడలే మీకు. ఏం మాట్లాడింది? పార్టీతోనే మాకు మాకేం సంబంధం అండి? తెలుగు ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటాం, అన్నదమ్ములుగా ఉండాలని కోరుకుంటాం. ఏది సమస్యకు వచ్చి స్వాస్థ్యమైన సమస్యలు ఉండకంటే స్వాస్థ్యమైన సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటాం. ఆ విధమైన సద్గుణ వాతావరణం అంటారు తప్ప ఆ ఎన్నికల్లో మాకే ఆలోచన, మాకెందుకు ఎన్నికలు కన్వెన్షన్ చేయాలి? మాకే సంబంధం, మాకే అవసరం? అదే తెలుగుదేశం పార్టీ కావాలి. తెలుగు మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అయ్యా మీ ద్వారా రాష్ట్రపతి తెలియజేస్తున్నాం. మా అయ్యా ప్రెసిడెంట్కి నేను వచ్చి చంద్రబాబు నాయుడు అనే మాటలు మొత్తం సత్యనారాయణ గారి మాటలు కాదు. నేను చంద్రబాబు టీఆర్ఎస్ఆర్ పార్టీని ఇక్కడ ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పోటీ చేద్దామని అడిగాను. ఆయన తిరస్కరించి టీఆర్ఎస్ పార్టీ తిరస్కరించింది అని ఎన్నికల సభలో చెప్పాడు. సాక్షాత్తు హరికృష్ణ చనిపోయినప్పుడు రామారావు గారిని అడిగాడని చెప్పింది రామారావు చెప్పాడు. దాన్నే చంద్రబాబు నాయుడు గారి సన్నిహిత మిత్రుడు ల్యాంకో రాజగోపాల్ అక్కాబాసు ఆయన చెప్పాడు, దాన్ని ధృవీకరించాడు. మరి ఇంకేంటండి? మీరు వచ్చి మమ్మల్ని అడుగుతాడుగా ఈ మాటని. చంద్రబాబు నాయుడు గారు అడగండి, ఎర్రనాయుడు గారు కొట్టబెట్టారు లేదు మొన్న. ఎవరో కుర్రోళ్ళు వచ్చి ఏదో సంఘపరంగా సామాజిక పరంగా ఏదో హడావిడి చేసుకుంటే మరి అది మాత్రం దృష్టి పడలేదు. దయచేసి ఇలాంటి కామెంట్స్ దయచేసి వద్దనేది నా రిక్వెస్ట్. మా పార్టీ సమగ్రంగా తీసుకుంటూ ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. విభజన చట్టం హామీలతో పాటు స్వర్గీయ రాజశేఖర గారి హయాంలో విశాఖపట్నం ఏ విధంగా పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దామో, ఏ రకంగా ఈ ప్రాంతంలో వచ్చి పరిశ్రమలకు తీసుకొచ్చామో, ఏ రకంగా ఇక్కడ ఐటీ అప్పుడైతే ఆ రోజు స్థాపించామో, ఐటీ కొంచెం ప్రాధాన్యత ఇచ్చామో, అంతకంటే ఎక్కువగా తీసుకొస్తాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.